రోజున చచ్చిపోతాడని కోరుకుంటున్నాడ? భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాము, దేవుణ్ణి కోరుతా ఉన్నాము. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే వ్యక్తి నిన్న నూరేళ్ళు నీరాయసు బతకాల, ఆరోగ్యంగా బతకాల, ఆయన సావాలని ఎవ్వరు కోరుకుంటలేడు. ఆయన బతుకుండగానే ఆయన టీఆర్ఎస్ పార్టీని మాత్రం తప్పదు. టీఆర్ఎస్ పార్టీ తప్పుంటే ఆయన చూడాల. నిజామాబాద్ లో పార్లమెంట్ ఎన్నికలలో ఎట్లయితే చూసిండో అదే సిద్ధిల్లా గజ్వేల్లో కూడా చూస్తాడు, తెలంగాణ వ్యాప్తంగా చూస్తాడు. అవన్నీ నీకు చూపించేదే మా కళ, నిన్ను తప్పుకుంటే మాకేం అవుతుంది? రాష్ట్రాన్ని చెప్పిస్తున్నారట ఊపి అప్లపాలేదు అప్లపాలేదని. మరి అప్లపాలేదు అప్లపాలు అయినా చెప్తాం. ఈ రాష్ట్రాన్ని మేమేమి చెప్పిస్తామండి? అప్లసిన పార్టీలో మేము చెప్పించాం. నువ్వే పెద్ద శాపం ఈ రాష్ట్రానికి. నీకు ఒక సెన్స్ ఆఫ్ గవర్నెన్స్ లేదు, నీకు ఒక పట్టు లేదు గవర్నమెంట్ మీద. నీ క్యాబినెట్ అంతా మొత్తం డమ్మీలే. నీ పార్టీని ఉత్తర తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బొమ్మ పెట్టారు కాబట్టి ఆ ఇంట్లో ఉద్యోగం దొరికింది. ఈటల రాజేంద్ర గారికి ఉద్యోగం మిగిలింది. పిల్లలు కోరికి సెప్టెంబర్ 17 ఎందుకు లేదంటే అప్పుడు 1947 నేను లేకుండా ఉద్యమంలో ఈయన పేరాలంటే చేయడం ఆనవాంశ వెళ్ళిపోయినాడే చేస్తారు. యాక్టర్ ఇండిపెండెన్స్ వచ్చింది ఆ రోడ్డు నిజామాబాద్ ఇక్కడ నుంచి చూడే ఉంటారు. ఆ రాజాగారు వాళ్ళతోటి మనకి బ్రిటిషర్ అందరితోటి మనకి దేశం అంతా ఫ్రీడమ్ వస్తే 17 వీళ్ళతోటి మనకి ఫ్రీడమ్ వస్తే కట్ చేసుకుంటున్నారు అవునా? 50 కలిసింది మళ్ళీ డివోర్స్ అయితే దాన్ని చేసుకుంటాం, చేస్తే చేసుకుంటాం జూన్ 2nd. కానీ సెప్టెంబర్ 17 ప్రాముఖ్యత ఎక్కువ కదా. నీ చెంతగిరి విపరీతం అయిపోయింది. ఈ చెంతగిరి ఎంత అయిపోయిందంటే ఓఐసీకి ఇందు కానీ పొందుకోవడానికి నేను పూర్తి స్థాయిలో పొందబెట్టలే. ఇంకా తెలంగాణ ప్రజలు ఏ కూడా మరవలే, మోకా కోసం చూస్తున్నారు. ఇంకోటి ఈయన గమనించిన వీడియోలో గమనించిన 2 టర్ములు ఈయననే ఉండాలంటే ఇంకా ఎమ్మెల్యే ఒక్కరు సపోర్ట్ కొట్టలేడు. బెంచులు ముందరే పడాయని ఒక్కరు కొట్టలేడు సపోర్ట్. యాత్ర వస్తున్నారు ఆయన నేను చూసి గవర్నెన్స్ లేదు, ఆ ఎమ్మెల్యేలు ఎందుకు నీ మీద కాన్ఫిడెన్స్ తగ్గి వేరే పార్టీలో కలుస్తున్నారంటే నువ్వు మంత్రి పని వ్యక్తి ఈయనందు కాదు. నీ పైసలు చేస్తలేవు జిల్లాలకి, కాన్ఫిడెన్స్ జిల్లాలకి పోస్టు వేయకపోతుంది, మంత్రి పదవి పోస్ట్ చేయకపోతుంది, పని చేసుకొని కేంద్రం పైన సాగి ఛాన్స్ చేయకపోతుంది. ఇలా ఉండేం చేస్తారు? గ్రామాలలో రియాక్షన్ చూసి, గ్రామాలలో నీ మీద ఎంత ద్వేషించుకుంటున్నా ప్రజలు చూసి దానికి భయపడి నీకు నీ ఎమ్మెల్యే ఉంటే ప్రజలు ఆళ్ళని భూతార్థం చేస్తారన్న భయంతో ఇలా టీఆర్ఎస్ పార్టీని వీడడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా తయారవుతా ఉన్నారు. మళ్ళీ ఈయనంట ఈ డబ్బు కంప్లీట్ చేస్తారట మళ్ళీ 2 టర్ములు గెలుస్తారు. అంటే ఈయన ఒకే డైలాగ్లకు ఎంత ఎమ్మెల్యేలు మీరే చూసుకుంటారు, వీడు ఎంత ఎమ్మెల్యే సపోర్ట్ కొట్టలేదు.